World. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949 104. ఆహా ఏమి రుచి, తాగరా మైమర్చి అన్నట్లుగా ఉంటుంది అరకు కాఫీ. అరకు కాఫీ ఒక్క మన భారతదేశంలోనే, ఒక విశాఖపట్నంలోనే కాదు, ఖండాంతరాలుగా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాఫీ. విశాఖపట్నంలో దొరికే రెండు రకాల కాఫీలో అరాబికా అనేది ఎంతో ప్రసిద్ధి పొందింది, ఇంకోటి రొబస్టో అనే కాఫీ రకం. కెఫిన్ శాతం తక్కువగా ఉండే అరాబికా కాఫీ ఎంతో ముఖ్యమైనది, ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అరాబికా జపాన్లో తెగ తాగేస్తున్నారు మన అరాబికా కాఫీని. అక్కడ రూపాయలతో, భారత రూపాయలతో పోలిస్తే ఒక కప్పు కాఫీ 637 రూపాయలు ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజం కూడా. అలాగే మిగిలిన ప్రాంతాల్లో, అటు బెంగళూరు కానీ అటు ఇజ్రాయెల్ మిగిలిన ప్రాంతాల్లో కాఫీ ఉత్పత్తి తగ్గిపోతుండడం వల్ల మన ఏజెన్సీలో, విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో దొరుకుతున్న కాఫీ పంటలు, కాఫీ గింజల ఉత్పత్తి గణనీయంగా పెరగడం, అది కూడా ఏదైతే ఆర్గానిక్ స్టైల్లో ఉత్పత్తి కావడం వల్ల దీని గిరాకీ పెరుగుతూ వస్తుంది. దాని నాణ్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా 21,000 ఎకరాల్లో ఈ కాఫీ గింజలను పండిస్తున్నారు. దీనికోసం 1,300 పైగా రైతులు, శ్రమ గిరిజన రైతులు శ్రమటోడ్చి ఈ కాఫీని ఉత్పత్తి చేస్తున్నారు. మనం తాగుతున్న ఈ కాఫీ వెనక ఇంత చరిత్ర ఉంది. చాలామంది కస్టమర్ని అడిగి తెలుసుకుందాం ఈ అరాబికా కాఫీ కానీ, ముఖ్యంగా అరకు కాఫీ రుచి ఎంతగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది అరకు కాఫీలో ఏ కాఫీ బాగుంటుంది, ఎందుకు ఇంత చాలామంది ఇష్టపడతారు? మంది ఫేమస్ బాగా ఫిల్టర్ కాఫీ అండి, అరకు కాఫీ, అరకు వ్యాలీ కాఫీ. అందులో మంది 3 వెరైటీస్ ఉంటాయి ఫిల్టర్ కాఫీస్లో, 60-40 ఒకటి, 70-30 ఒకటి, 100% ప్యూర్. 100% ప్యూర్ అనేది బ్లాక్ కాఫీ, 100% ఆర్గానిక్. మంది 3 కూడా ఆర్గానిక్ విత్, ఈ 60-40 అనేది విత్ చెకోరీ వస్తుంది, 70-30 అనేది విత్ చెకోరీ వస్తుంది, స్ట్రాంగ్ మీడియం స్ట్రాంగ్. దానివల్ల డిఫరెన్సెస్ మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన కాఫీ బాగా ప్రసిద్ధి చెందుతుంది ఈ మధ్యకాలంలో. అంటే మనం ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం? జనరల్గా ఈ కాఫీ అనేటప్పటికీ మనకు చాలా పోటీ ఉంటుంది కదా వివిధ కంపెనీల వాళ్ళతో. అరకు కాఫీకి ఈ మధ్యకాలంలోనే ఎందుకు అంత డిమాండ్ పెరుగుతూ వస్తుంది? మంది ఆర్గానిక్ సార్, మనం మెయిన్ ఆర్గానిక్, దీంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసి కానీ అటువంటిది ఏమీ ఉండదు. ప్యూర్ 100% అరబికా. ఇది మన అరకులో పండేది, రెండు రకాల కాఫీస్ ఉంటాయి, అరబికా ఒకటి, రొబస్టా ఒకటి. మన దగ్గర పండేది అరబికా మాత్రమే. అరబికా అన్నది కెఫెన్ తక్కువ ఉంటుంది, రొబస్టా అనేది కెఫెన్ ఎక్కువ ఉంటుంది. అందుకు మన అరకు కాఫీ అన్నది బాగా ప్రసిద్ధి చెందుతుంది. అంటే టేస్ట్ మనం చూసుకుంటే బయట చాలా రకాల ఫిల్టర్ కాఫీలు కానీ కాఫీలు దొరుకుతుంటాయి కదా, ఆ టేస్ట్ ఏ రకంగా ఉంటుంది, అది మనం తాగేటప్పుడు ఎలా ఆస్వాదిస్తాం? దాన్ని అరోమా, అరకు కాఫీ అన్నది ఒక అరోమా సార్. మనం ఎలా చెప్తా అంటే దాన్ని, దాని తాలూకా టేస్ట్ మనకి నోట్లో పెట్టుకోగానే, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు స్మెల్ ఎలా వస్తుంది మన కాఫీ షాప్లో. ఈ రొబస్టా అన్నది అంత ఎఫెక్ట్, అది కూడా మంచిదే, బట్ దానికన్నా ది బెస్ట్ కాఫీ అంటాం. టేస్ట్ మనకి డిఫరెన్సెస్ ఎలా తెలుస్తుంది అంటే, 90% ఇక్కడ మన కాఫీ షాప్స్లో రొబస్టా యూస్ చేస్తారు, మనం 100% ఇక్కడ అరబికా యూస్ చేస్తాం. అది డిఫరెన్స్, వేరియేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ వేరియేషన్ ఆఫ్ టేస్ట్, రెండు రకాలు డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం అండి. తెల్లవారలగ్గానే ఒక ఇంట్లోనైనా కాఫీ తాగాలి. ఇక్కడ బీచ్ రోడ్ అనగానే మనం వచ్చే దారిలో కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చల్లదాన్ని కొంచెం కూర్చొని వచ్చి తాగితే చాలా బాగుంది. ఈ చాయ్ కోసం అరకెళ్ళివ్వడం, మనం కాఫీ కోసం అరకెళ్ళివ్వడం, అక్కడ నుంచి కొంచెం టీ పొడి అది తెచ్చుకున్నాం, కాఫీ పొడి. అదేదో ఇక్కడ మన దగ్గరలో బీచ్ రోడ్లోని, మన దగ్గరలోని ఇలాగ వాకింగ్కైనా వచ్చేలా కూర్చోడానికి తాగితే చాలా బాగుంది. ఇది డోర్ తీసిన వెంటనే స్మెల్ చాలా బాగుంది, అది ఇంకా కాఫీ తాగితే చాలా బాగుంది. కొంచెం మన మైండ్లో ఉండవన్నా కొంచెం అలాగా ఫీల్ అయిపోతుంది, ఏమీ ఉండదు ఇంక టెన్షన్. చాలా బాగుంది కాఫీ మాత్రం, తక్కువ ధరలకు కూడా వస్తుంది. బయటనే ఎక్కడో తాగాలనుకో ఎంతో 200 ఎంత ఉంటుంది. మన స్థాయి తగ్గట్టు కూడా చాలా బాగుంది, రేట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సార్ మీరు కాఫీ లవరా? ఎస్ సార్. అంటే ఈ అరకు కాఫీ అంటే చాలా రకాల కాఫీలు ఉంటాయి కదా,
అరకు కాఫీకి దీనికి అంటే బయట పట్టి దొరికే కాఫీ తేడా ఏం గ్రహించాలి? అంటే ఈ ఫ్లేవర్కి మేము చాలా రోజులు పెట్టి అలవాటు పడిపోయాం. అంటే అరకు అనేసరికి ప్రకృతి నుంచి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఒకసారి తాగుదామని చెప్పేసి ఈ వర్క్ టెన్షన్లో ఒకసారి సరదాగా వద్దామని ఒకసారి వచ్చాను. వచ్చిన తర్వాత తాగిన తర్వాత ఎప్పుడైతే ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది, అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా అప్పటి నుంచి వీక్లీ 2-3 times వచ్చి ఇక తర్వాత హెవీ స్ట్రెస్గా నేను ఫీల్ అయ్యానంటే ఒకసారి వచ్చి అట్లా హౌస్లు పేసానంటే ప్రశాంతంగా వెళ్తుంటాను. అంటే జనరల్గా కాఫీ అనేటప్పటికి మన అరోమా అంటే మంచి స్మెల్ బాగా కట్టిపడి వస్తుంది కదా, ఈ అరకు కాఫీ అరోమా ఎలా ఉంటుందండి? చాలా న్యాచురల్గా ఉంటుంది. యాక్చువల్గా మన ఒక ఇంట్లో తయారు చేసుకునే కాఫీ ఎట్లా ఫీల్ అవుతామో మనకు ఆ ఫీల్ వస్తుంది. సో మన అరకు అనేసరికి మన లోకల్ బ్రాండ్ అనే ఫీల్ ఉంటుంది కదా, సో మనది కూడా పైకి వెళ్ళాలి కదా, మనంతా మనం ఎంకరేజ్ చేసుకోవాలి. సో డెఫినెట్గా నేను అరకు కాఫీకే ప్రిఫర్ చేస్తుంటాను. కేంద్ర ప్రభుత్వ సంస్థ అపెడా సంపూర్ణ ఆర్గానిక్ కాఫీలో అరకు కాఫీ బెస్ట్ అని ఒక అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అరకు కాఫీని అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అరకు కాఫీని మరింతగా అంటే ప్రమోషన్ చేసి ప్రపంచ స్థాయిలో దాన్ని మరింతగా తీసుకెళ్లేందుకు, అలాగే దాన్ని ఉత్పత్తిని అలాగే అమ్మకాలను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. అరకు కాఫీ ఇలాగే మరెన్నోళ్ళు ఎన్నాళ్ళో వర్ధిల్లాలని, అందరి దృష్టిని ఆకర్షించాలని, ఎంతోమంది ఆస్వాదించేలా దాని రుచిని మరింతగా పెంచుకోవాలని కోరుకుందాం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.